ఎంతమంది మాట్లాడుతూ ఉన్నారు 23 22 మంది ఎంపీలు ఉన్నారు మీరు ప్రత్యేక హోదా విషయంలో ఏం చేశారని yes ప్రత్యేక హోదా విషయంలో 22 మంది మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు అడుగుతారే ఉన్నాం మేము బీజేపీకి బ్రహ్మాండం వంటి సాలిడ్ మెజారిటీ వచ్చింది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎల్తా ఉన్నారు ఎప్పటికప్పుడు మేము ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రత్యేక హోదా కోసం అడుగుతారే ఉన్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాగానో పవన్ కళ్యాణ్ లాగానో కప్పదాట్లు ప్యాకేజీలకు వెళ్లే పరిస్థితి లేదు సింహం సింగిల్ గా వస్తుందనంటే 2014 లో ఒంటరిగా పోటీ చేశాం 2019 లో పోటీ చేశాం మేమేమో విగ్రహాలు రాత్రి విడగొట్టి పగటి పూట వచ్చి ఏడ్చే రకాల మాత్రం కానే కాదని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా నిజంగా ఈరోజు చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంట అచ్చోసిన ఆంబోతు ఆయన ఏం చేశాడు వాళ్ళ మనుషులు ఏం చేశారు శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో ఏం చేశారు దేవుడి విగ్రహాలు తీసుకొచ్చి బయటపడేస్తే సీసీ ఫుటేజ్ చూస్తే ఏమైపోయారు బీజేపీ వాళ్ళు ఏమైపోయారు చంద్రబాబు నాయుడు ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతాను ఎందుకు మీరు మాట్లాడలేదు ఈరోజు నిజమైనటువంటి నీవు దేవుళ్ళ మీద దేవుడి గుళ్ళ మీద మీకు ప్రేమంటే ఎందుకు బీజేపీ వాళ్ళు వచ్చారండి వాళ్ళు అడిగాయని అరెస్ట్ చేయమని అడగట్లేదని అడుగుతా ఉన్నా మీది అంతా ఒక ట్యాగ్ చంద్రబాబు బీజేపీ పవన్ కళ్యాణ్ ఇదంతా ఒక ట్యాగ్ మీకు ఎదురు విషయాలు ఏమి మీరు చేసే విషయాలు కంటికి కనపడం మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడడం అన్నట్టు ఏదేదో చెప్తా ఉంటారు అప్పుడేదని ఇప్పుడేదని ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో మీరు ఎన్ని కుయుక్తులు పన్నుతా ఉన్నారో గమనించమని కూడా అడుగుతా ఉన్నా ఈరోజు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో పెద్ద డ్రామా ఆర్టిస్ట్ లాగా మేము సునీల్ దేవధరను సినిమా ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరం వచ్చి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గెలిపించమంటున్నారు చంద్రబాబు నాయుడు ఏమో ఇంకొక మాజీ మంత్రిని గెలిపించమంటున్నారు కేంద్ర మంత్రిని కాంగ్రెస్ పార్టీ ఏమో ఇంకొక మాజీ మంత్రిని గెలిపించమన్నారు అయ్యా మీరంతా బూర్జువాలు ఈ ముగ్గురు పేదవాడికి టికెట్ ఇచ్చి పేదలకు సహాయం చేసే మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గురుమూర్తికి ఇచ్చాడు కాబట్టి ఈరోజు ప్రజానీకమంతా మరి అంచెలంచెల విశ్వాసంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నిజంగా మీకు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వంలో ఏం పని జరుగుతా ఉందో ఏం స్కీములు వస్తా ఉన్నాయో ఏ సంక్షేమ పథకాలు అమలు పరుస్తా ఉన్నామో మా తప్పిదాలుంటే ఈ పార్టీకే బీజేపీ వాళ్ళు ఒక రెక్క చంద్రబాబు ఒక రెక్క పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు లేవు కాబట్టి అమ్మఒడి కోసం మాట్లాడగలుగుతారా అమ్మఒడిని తీమని చెప్తారా అమ్మఒడి పెట్టే ధైర్యం మీకుందా ఆసరా గురించి చెప్పగలుగుతారా అక్క జెల్లెమ్మలకు నువ్వేం చెప్పావు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్తే చంద్రబాబు ఎన్నికల్లో పారిపోయి పసుపు కుంకం గాజులు ఇచ్చి వెళ్ళిపోతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మల అప్పు ఎంత ఉందో అకౌంట్లో తీరుస్తా ఉంటే దానికోసం మాట్లాడగలుగుతారా లేకపోతే చేయుత 75 సంవత్సరాలు 75,000 రూపాయలు 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు కాపు మహిళలకు కూడా ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోసం మాట్లాడగలుగుతారా అదే కాకుండా రైతు భరోసా 12,500 రూపాయలు రైతులకు ఇస్తారని చెప్పి 13,500 రూపాయలు వ్యవసాయ తరుణంలో ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కోసం మాట్లాడగలుగుతారా 108 గాని 104 గాని మరి ఈరోజు ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు ఒక వరంలాగా చేస్తున్నటువంటి యజ్ఞంలో ఏలు పెట్టగలుగుతారా ఏం చేయగలుగుతారు దేని మీద విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఈరోజు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదని పేదల సంక్షేమానికి నడుంగట్టి ఈరోజు ఉదయం 1వ తారీఖు ఉదయాన్నే 5 గంటలకల్లా పెన్షన్ ఇస్తున్న తీరు గురించి మాట్లాడగలుగుతారా దేని గురించి తిరుపతిలో మాట్లాడతారు బీజేపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా ఈరోజు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఎన్ని నాటకాలు ఆడాడు చంద్రబాబు ఎన్ని కోట్లేపించాడు చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పేదల భూములు లాక్కుని చివరికి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చేస్తే ఈరోజు తిరుపతిలో వచ్చి ఓట్లు అడుగుతారంట ఎలా అడుగుతారు ఏ ఉద్దేశంతో అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా విమర్శిస్తారని కూడా చెప్తా ఉన్నా ఈరోజు గ్రామంలో బడి గ్రామంలో ఆసుపత్రి గ్రామంలో మరి చివరికి ఒకటి కాదు రైతు భరోసా కేంద్రం ఇంగ్లీష్ విద్య నాడు నేడుతో స్కూళ్లు డెవలప్ చేయటం అనేక కార్యక్రమాలు పట్టణాలతో పాటు పల్లెలలో విరాజలు చేస్తా ఉంటే ఏమని ఓటు అడుగుతారని అడుగుతా ఉన్నా
అదే కాదు కేంద్రంలో ఎరువుల ధరలు పెరుగుతుంటే చంద్రబాబు మాట్లాడరు పెట్రోల్ డీజిల్ ధరలు మాట్లా పెరుగుతా ఉంటే మాట్లాడడు ఎందుకని అడుగుతా ఉన్నా వీటన్నిటిని ప్రజలకు ఉపయోగపడే అంశాలు కదా ఖర్చు అయిపోతున్నాయి డబ్బులు కట్టలేం ఎందుకు అడగలేకపోతావు అడుగుతా ఉన్నా మీరు అడగరు చంద్రబాబు కొడుకు నిన్న మధ్య ఏదో మాట్లాడుతా ఉన్నాడు ఆయన ఆయన మరి ఆయన ఇంగ్లీషో తెలుగో తమిళమో తెలియదు ధరలు రాష్ట్రంలో పెరుగుతా ఉన్నాయి ఇప్పుడు పెరుగుతా ఉన్నాయి ఇదివరకు అయ్యా ధరలు ప్రతి సంవత్సరము కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి ధరలు పెరుగుతా ఉంటాయి నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధరల కన్నా మీ నాన్న చేసినప్పుడు కొంత తగ్గి ఉంటాయి అంతకన్నా ముందు జగన్ రాజశేఖర్ రెడ్డి గారు చేసినప్పుడు ఇంకా తగ్గి ఉంటాయి అంతకన్నా పరిస్థితులను బట్టి పెరుగుతా ఉంటాయని అజ్ఞానికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఏదో మాట్లాడాలని మాట్లాడుతూ ఉన్నారు అందుకనే నిన్న మా పెద్దరెడ్డి గారు కూడా చెప్పాడు నేను కూడా వారి బాటలో ఇంకొక విషయం చెబుతా ఉన్నా మీరు ఛాలెంజ్ చేస్తా ఉన్నారుగా తిరుపతిని బారుగా తీసుకొని తిరుపతిలో మేము ఓడిపోతే మా ఎంపీలు రిజైన్ చేస్తారు అని మా పెద్దరెడ్డి గారు చెప్పారు అట్లాగే మీరు ఓడిపోతే మీ ముగ్గురు ఎంపీలతో పాటు మా దగ్గర ఒక డూడు బసవన్ ఉన్నాడు మీకు మా బ్యానర్తో గెలిచి డాన్స్ చేస్తున్నాడు చెట్టు కింద పిచ్చాడు మీ నలుగురిని మరి రిజైన్ చేయించగలుగుతారా ఇదే ఛాలెంజ్ మా నాయకుడు చెప్పింది దాన్ని తీసుకోమని అడుగుతా ఉన్నా అదే కాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పొందుతా ఉన్నాడంటే కుటుంబంలో కూడా కలహాలు ఇదివరకైతే దళితుల మీద దళితులను విభజించి పాలించాడు కుల ప్రస్తావనలు తెచ్చాడు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నాడు చివరికి దళితుల్ని ఏదో ఒక రకంగా విడగొట్టాలని చూస్తే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంటే నడుస్తామని దళిత లోకం గిరిజన లోకం బహుజన లోకం ఈరోజు ముందుకెళ్తా ఉన్నాయి చివరికి ఎన్ని వదిలేసి వివేకానందరెడ్డి గారి హత్య వివేకానందరెడ్డి గారిని హత్య చేయించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది రాజశేఖర రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలని అవసరం ఎవరికి వచ్చింది నువ్వేం మాట్లాడావు రాజశేఖర రెడ్డి గారిని చనిపోయే ముందు అసెంబ్లీలో ఏ మాట ఎవరు ఫినిష్ అవుతారో చూద్దాం అని చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చిన మాట నిజం కాదా లేకపోతే మంగమీటి మోహన్ రంగారావు గారిని చంపించింది ఎవరు పింగళ దశరరావుని చంపించింది ఎవరు చివరికి మీ మామగారి చదువుకు కూడా కారణమైనప్పుడు పరిస్థితి నీది కాదని అడుగుతా ఉన్నా నీలాంటి రక్త చరిత్ర నీలాంటి నీచ సంస్కృతి నీలాంటి అవినీతి అయినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యక్తివి ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తివి నీవైతే మా గురించి మాట్లాడటానికి వివేకానంద రెడ్డి గారి సరిపోతే మేము చాలా బాధపడ్డాం మా నాయకులు బాధపడ్డారు మా జగన్మోహన్ రెడ్డి గారికి తీరని లోటు నువ్వేమో నీ ముఖం వికసించిందే నిజంగా దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేస్తారన్నారు అవన్నీ బయటకు వస్తే తెలుస్తాయి ఎవరో మీ ఆదినారాయణ రెడ్డో మీ బీటెక్ రావో మీ వంగి బాగతులు ఎవరెవరు ఉంటారో అన్ని బయటకు వస్తాయి అందుకని హత్యలతో కూడా మిళితం చేసి మాట్లాడొద్దని మాత్రం చంద్రబాబు కితవగలుగుతా ఉన్నా చివరికి తిరుపతిలో ఇంకొక మూడు రోజుల్లో ప్రచారం ముగుస్తా ఉంది నేను చంద్రబాబుకి బీజేపీకి పవన్ కళ్యాణ్ తో పాటు ఆ బీజేపీ ఏజెంట్ అయినటువంటి థర్డ్ క్లాస్ లీడర్ అయినటువంటి సునీల్ దేవధర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి దళితులను మా యొక్క మతాన్ని గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో బీజేపీకి పుట్టగతులుండవని కూడా తెలియపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని ఈ రాష్ట్రంలో కరోనాను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే తత్వాన్ని ఆశీర్వదించమని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి